ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇంతకి ఇంత తిరుగుతున్నా? మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పెళ్లి చేసుకొని ఏం చేస్తావు? పెళ్లి చేసి ఏం చేస్తారు? కాపురం చేస్తారు. అరే ఇగో ఒకసారి చేయటి చెప్తా. ఎందుకు? ఒకసారి చెప్తా. ఏం చేస్తావు? ఉంగరాలు ఏమైనా దొబ్బేస్తావా? షీ లేదు నాగా, నాకు చాలేదు. ఓకే. మీకు ఒక క్లారిటీ ఉండాలి కదా. అదే చెప్తున్నా, మీ హస్బెండ్ గా జాబ్ చేయటమే నా క్లారిటీ. అదే చెప్తున్నా, మీ హస్బెండ్ గా జాబ్ చేయటమే నా క్లారిటీ. ఇది చాలా బాగుందిలే. ఉర్దూలో చెప్పండి ఒకసారి. ఎందుకు? ఐ లవ్ యూ టూ చెప్తా. ఐ లవ్ యూ టూ చెప్తా. అవును, ఇప్పుడు రేపు మ్యారేజ్ చేసుకున్నా నీకే కదా ఖర్చు పెట్టేది. ఓకే పర్లేదు. ఏమిటా ఇలా ఉన్నావు? నేను ఒక్కసారి వెళ్తే 10,000 20,000 ఎంత బిల్ చేస్తాను నాకే తెలియదు షాపింగ్ మాల్కి. ఇప్పుడు మీ డాడీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీ డాడీ ఏం చేస్తున్నారు? పిసుక్కోవటమే. మా డాడీ బిజినెస్. బిజినెస్ చేస్తున్నా? సరే, నేను కూడా బిజినెస్ లో పార్ట్నర్ అయిపోతాలే. చిన్న జాబ్ మీ డాడీని. అంత అవ్వదు. ఎందుకు అవ్వదు? ట్రై చేయాలి ఫస్ట్. ట్రై చేస్తే కదా తెలిసేది. అసలు నువ్వేంటి, ఏం చేస్తావు? నేను మేమడు పడుతూ ఉంటా, మేమడు పడుతూ ఉంటా. ఇదేంట్రా ఇది? అరే నీ అబ్బా. అది కాకుండా, అది కాకుండా ఓకే చెప్పాలంటే ఏం చేయాలి, ఎలా ఇంప్రెస్ చేయాలని ఆలోచిస్తూ ఉంటా. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యప్పయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ అది కాకుండా, అది కాకుండా ఇగో ఇక్కడ ఇట్లా వెయిట్ చేస్తావు. ఇగో ఇక్కడ ఇట్లా వెయిట్ చేస్తావు. ఏ ఏంటిది, మాకేంటిది అంటున్నా? బతకడానికి ఏం చేస్తావు? బతకడానికి మా అమ్మ నాన్న నాకు రోజు ఫుడ్ పెడతారు. మా అమ్మ నాన్న నాకు రోజు ఫుడ్ పెడతారు. అన్నా వీడు మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. నువ్వు పని చేయవా? మీ అమ్మ నాన్న పెడతారు. అవును పని చేస్తాను నేను. ఏం పని చేస్తావు? రోజు లేగిస్తాను, స్నానం చేస్తాను, మీ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి ఉంటాయి మీకోసం. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసిన? చాలా ఈ పనులు చేస్తే చాలా. చాలు అమ్మాయిని అలానే చూసుకుంటావా? చూసుకుంటాను. ఇప్పుడు మిమ్మల్ని చూడట్లా, ఇప్పుడు మిమ్మల్ని చూడట్లా. తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టునది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయ. చూడటం కాదు, ఎలా మనీ ఎలా వస్తాయి? మరి నీకు మనీ ఎలా వస్తే ఇంట్లో ఇస్తారు. జీవితాంతం ఇంట్లో తీసుకో. ఇంత వేస్ట్ వేళ నువ్వు ఎందుకు ఒక అమ్మాయి నిన్ను ఒప్పుకునిద్ది? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఏ ధైర్యంతో వస్తున్నావు? మీకు ఒక క్లారిటీ ఉండాలి కదా. అదే చెప్తున్నా, మీ హస్బెండ్ గా జాబ్ చేయటమే నా క్లారిటీ. అదే చెప్తున్నా, మీ హస్బెండ్ గా జాబ్ చేయటమే నా క్లారిటీ. ఇది చాలా బాగుందిలే. అది కాదు, డబ్బులు వచ్చే పని. డబ్బులు వచ్చే పని? డబ్బులు వచ్చే పని ఏం చేయమంటారు చెప్పండి. ఏం చేస్తావు? రోడ్లు క్లీన్ చేస్తావా? మీకోసం చేస్తా, మీకోసం చేస్తా. అంత కర్మ ఎందుకు నీకు? నువ్వు కావాలి కదా అందుకోసం. ఎందుకు కావాలి? ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటాను, మీరు మ్యారేజ్ చేసుకుంటారు, అది మన ఇద్దరం చేసుకుంటే బాగుంటది. కళ్ళు మాట్లాడతాయి అని కూడా మీ కళ్ళు చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇది ఏ సినిమా డైలాగ్ నాన్న? సినిమా డైలాగా? ఏ నాకు ఇప్పుడు ఫ్లోలో వచ్చింది. నాకు ఫోన్ వస్తుంది, వాళ్ళు పిలుస్తున్నారు, నేను వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ వెళ్దురు కానీ చూడు, వెళ్ళాలి. వెళ్తా. ఒక్క నిమిషం చెప్పండి. ఏంటి చెప్తున్నా కదా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, మీ డాడీని ఒప్పిస్తానని చెప్తున్నాను. ఇంకంతకన్నా ఏం చెప్పాలి? ఇప్పుడు ఇదే ఇంకొకళ్ళు వచ్చి చెప్తే నేను ఓకే చెప్పేస్తానా? ఎట్లా చెప్తారు నాకు చెప్పండి. తెలుగులోనే చెప్తున్నా. నువ్వు ఏ భాషలో చెప్తున్నా నాకు అర్థమవుతుంది. నేను ఏ భాషలో అయినా అదే ఆన్సర్ ఇస్తా. ఉర్దూలో చెప్పండి ఒకసారి. ఎందుకు? ఐ లవ్ యూ టూ చెప్తా. ఐ లవ్ యూ టూ చెప్తా. ఏమయ్యా, 10 నిమిషాల క్రితం నుంచి తెలుసు నాకు అంతే. నీకు ఎలా చెప్తాను నేను ఐ లవ్ యూ? సరే రేపు రానా? రేపు వస్తే రేపు చెప్పమంటావా? ఒక్కరోజు పరిచయంతోనేనా?
సరే 1 వీక్ తర్వాత రోజు వస్తా. 1 వీక్ పరిచయంతోనే చెప్పేయమంటావా ఐ లవ్ యూ? మరి ఇంకెట్లా, నాకు అనిపించాలి కదా. సరే నీకు అనిపించినప్పుడు చెప్పు, అప్పటి వరకు నేను వెయిట్ చేస్తా సరేనా? నువ్వు అప్పటి వరకు తిరగడం ఎందుకు నీకు ఇన్ని కష్టాలు? నాకు అనిపించలేదు అనుకో, తిరుగుతా ఉంటా. ఓకేనా? నేను దేహాతం కాదు గుడ్లో ఒప్పుకునే వరకు ప్రదక్షిణాలు చేస్తున్నా. చెప్పు ఎలా కనిపిస్తుందండి నీకు? ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే. నువ్వు ఏ చెప్తే నమ్మేలా కనిపిస్తున్నానా? కాదు, బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు. నేను కనిపించట్లా నీకు? బ్యూటిఫుల్ గా ఎలా కనిపిస్తున్నా? ఐస్ కనిపిస్తున్నాయిగా. ఆ ఒకటి చూస్తే చాలా, ముక్కు ఇంతలా ఉంటది, ఆ బుగ్గలు ఇంత బల్జై ఉంటాయి, ఆ రాక్షసిలా ఉంటా మొత్తం తీస్తే, జుట్టు జుట్టు రింగులు తిరిగిపోయి దయ్యం జుట్టు ఉన్నట్టు ఉంటది, కొరియ దయ్యాన్ని చూసినట్టు ఉంటది. నాకు కొరియ దయ్యమే కావాలి, నాకు కొరియ దయ్యమే కావాలి. ఏకాగకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే. ఏ మనుషులు వద్దా, వాళ్ళతో తిరగవా? శ్మశానంలో ఉంటావు నువ్వు? లేదు, నీ దగ్గరే ఉంటా. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా. లేదు, నీ దగ్గరే ఉంటా. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా. దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నేను ఇంట్లో ఉంటా. ఆ అక్కడే ఉంటా, నేను కూడా వస్తా. వచ్చావు అనుకో కాళ్ళు ఇరగొడతా. పర్లేదు. ఏమిటా అన్నిటికీ ఆ అని ఊపుతున్నావు అసలు? అవును, మరి నువ్వు అంటే అంత ఇష్టం నాకు. తిరిగినా మళ్ళీ ఇంకో 2-3 సార్లు తిరిగితే ఏమొస్తుంది నీకు? ఓకే, అప్పుడన్నా చెప్తావేమో. నువ్వు 100 సార్లు నేను ఓకే చెప్పాలనుకున్నప్పుడే చెప్తా. నువ్వు ఫోర్స్ చేస్తే చెప్పలేను. సరే అయితే అప్పుడే చెప్పు, అప్పటి వరకు తిరుగుతూ ఉంటా. నేనేం చేయలేను. సరే ఇగో ఒకసారి చేయటి చెప్తా. ఎందుకు? ఒకసారి చెప్తా. ఏం చేస్తావు? ఉంగరాలు ఏమైనా దొబ్బేస్తావా? లేదు, నాకు చాలేదు. ఓకే. నా కళ్ళు తిరుగుతాయి, ఏంటో చెప్పు. కళ్ళు తిరిగి అప్పుడన్నా కింద పడతావు, అప్పుడన్నా పడిపోతావు. ఏంటయ్యా మరి ఇంత పిచ్చోళ్ళ ఉన్నావు? మరి పిచ్చేనండి. మీరంటే మీరు ఓకే చెప్తారు చెప్పరు, ఒక మాట చెప్పండి. ఇప్పుడే ఇప్పుడే చెప్పి ఇప్పుడే ఓకే చెప్పమంటే ఎలా చెప్తారు? ఆలోచించుకునే టైం అని ఇవ్వవా? సరే ఆలోచించుకుని ఓకే చెప్తావు కదా. అలా గ్యారంటీని, ఇదేంటి గ్యారంటీ కార్డు ఏమన్నా ఇవ్వమంటావా? నువ్వు ఆలోచించుకుంటాను అన్నావు కదా. ఆలోచిసి ఎస్ ఆర్ నో నా ఇష్టం, ఏమైనా చెప్పు. ఇష్టం వచ్చిందే చెప్పు, ఎస్ చెప్పు. ఇష్టం వచ్చిందే చెప్పు, ఎస్ చెప్పు. నవ్వింతే పిల్ల నవరత్నాలే కురిసేలా. నా ఇష్టం వచ్చిందే చెప్పు, కానీ ఎస్ చెప్పు అంట. లేదు లేదు, ప్లీజ్ అయిపోయింది, ఇంకా నువ్వు ఓకే చెప్తావులే, నాకు అర్థమైపోయింది. 10 నిమిషాలు మాట్లాడి ఇంకా ఓకే చెప్పిచ్చేస్తావా అమ్మాయి చేత? అందుకే పులిహోర రాజా అంటున్నా నేను. పర్లేదు, నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా నాకు ఓకే. ఓకే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు ఇంతకి? ఇంత మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పెళ్లి చేసుకొని ఏం చేస్తావు? పెళ్లి చేసి ఏం చేస్తారు? కాపురం చేస్తారు. అది ఎవరితో ఏం చేయొచ్చు? ఎవరితో పడితే వెళ్తే ఎట్లా చేస్తారు? మనసుకు నచ్చిన వాళ్ళతో చేస్తారు. అవును, వచ్చే అమ్మాయి కూడా నచ్చొచ్చేమో, మీ అమ్మ నన్ను చూసిన అమ్మాయి, ఎందుకు అలా అనుకోకూడదు? ఇప్పుడు నాకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తారు కానీ నేను ఎవరు ఓకే చెప్తేనే వాళ్ళతోనే పెళ్లి చేస్తారు. నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోకూడదు, అదేమన్నా క్రైమా ఏంటి? ఎవరు చెప్పారు క్రైమ్ అని? మరి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకో, లవ్ మ్యారేజ్ ఎందుకు నీకు? నాకు నచ్చాలి కదా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా. నువ్వు నచ్చావు కదా, చూడు సంబంధాలకి వెళ్ళు, చూడు నచ్చిద్దేమో. అసలు నేను తప్ప ఇంకెవరిని చూడను. కళ్ళు మూసుకుంటావా ఇంకా అమ్మాయిలు వస్తే? అవును, చెప్తే నమ్మేలా ఉండాలి. లక్క గంతలు కట్టుకుంటా. ఓకే, నువ్వు తప్ప ఇంకెవరు వద్దు నాకు. ఓకే, ఫైనల్ గా ఏంటి ఒకటి చెప్పు, నేను వెళ్ళిపోతా. ఫైనల్ గా ఐ లవ్ యూ. ఇంకా ఇది కాకుండా ఏం చెప్తావు? పెళ్లి చేసుకుందామా? ఇది కాకుండా ఇంకేమన్నా ఉందా మాట్లాడడానికి? ఇంకేం లేదు. ఇంకా నువ్వు ఓకే చెప్పిన తర్వాత ఇంకా అన్ని మాట్లాడుకోవచ్చు. నాకు టైం కావాలి. టైం? ఓకే చెప్తావు కదా టైం తీసుకొని. అది నా ఇష్టం, నా ఇష్టం. నీ ఇష్టమే, నీ ఇష్టమే తీసుకొని ఎస్ చెప్పు. చూద్దాం చూద్దాం. ఓకే.